మన వాడు చేయి నరికేశారన్న, వాడు నవ్వులొద్దన్న, వాడు హేసేయన్న, వాడు ఎంత ధైర్యం అన్న, మన వాడు చేయి నరికేశారన్న అన్న, వాడు అంత చూడాలన్న. నా పార్టీ ఆఫీస్లో ఏం జరగలేదు, సెల్లో ఉన్న వాడిని బయటికి పంపించు. సార్, నా కళ్ళ ముందే మీ వాడు చెయ్యి నరికాడు సార్. ఏం జరగలేదన్నగా వాడిని వదిలే. స్టేషన్లో ఏమైనా జరిగితే మన ఇద్దరికి ప్రాబ్లం సార్. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను, ఎవణ్ణి ఎక్కడ ఏం చెయ్యాలో నాకు తెలుసు. బయట వెయిట్ చేస్తాను, పంపించు. నీ మీద ఏ కేసు లేదు, నువ్వు వెళ్ళొచ్చు. చెయ్యి నరకడం తప్పు కాదు, నరికిన చోటు తప్పు. నా పార్టీ ఆఫీస్కి వచ్చి నా మనిషినే, అసలు నీకు నా రేంజ్ ఏంటో తెలుసా? ఒక్కడి కోసం 100 మందిని వెంటేసుకొచ్చావు, అప్పుడే అర్థమైంది నువ్వేమిటో, నీ రేంజ్ ఏమిటో. ఎంత ధైర్యం నీకు! గుండె మీద చెయ్య వేశావు, తెలియలేదా అక్కడున్న నా పవర్? తినాలనుకుంది తిను, కోరికలుంటే తీర్చేసుకో, చూడాల్సినవేమైనా ఉంటే ఇప్పుడే చూసేసుకో. సరిగ్గా రేపు సాయంత్రం 4 గంటలకి నీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా మిగలరు, తెలుసుకో. రై, నా ఒక్కడి కోసం ఇంతమందిని వెంటేసుకొచ్చావు, ఈ ఒక్కడే 100లాది పాకిస్తాన్ శత్రు సైన్యాన్ని చీల్చిచ్చండాడాడు, అది నువ్వు తెలుసుకో. నీ మంచిగా చెప్తున్నాను, 4 గంటలకి నువ్వు మనుషులు పంపిస్తే 4:10 జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశాన్రా అని ఏడుస్తూ కూర్చుంటావు. కాదు కూడదనుకుంటే పెట్టుకో, చూపిస్తా. Shut up, stop.